అంటే ఏడాది మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకుని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా తీరు అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకుని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏది ఏదేమైనా ఇంకా 48 అవర్స్ ఇది మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదైతే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపక పోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్టోట్లో ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగిన సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్న ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు, అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రమంతా వాళ్ళ ఇష్టం చెదిగారు, అటు తిరిగారు ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. వీటన్నిటితో పాటు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినాము, పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపాము, సహజంగానే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య ఒక యుద్దంలాగా ఎప్పుడైతే తయారైందో, ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటి అయ్యారు. ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి. దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చో మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి, ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం, అది ఛాలెంజ్ చేశాం కోర్టులో, సుప్రీంకోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అర్థం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది, ఎన్నికలన్నీ దాని ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి, వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమైన గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం,
ఇది రేపు కౌంటింగ్ లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి, అధికారుల మీద కానీ ఇంకోరకైనా ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు అందరికీ చెప్పాం, సమ్మేళనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు వెయిట్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం. అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కన వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన, చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైలెంట్ ఓటు, వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు, అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగే మహిళలు, పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు, వాళ్ళ ఓటు హక్కు ద్వారా, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు. అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ, దీని ద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదన్నా వాళ్ళకు పైచే చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పొందుతున్నారేమన్న అనుమానం ఉందని చెప్తున్నాము. ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, అభిమానులకు చెప్తున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ అంతా ఉంది. ఇవి దీంట్లో అలాగే అనొచ్చు, మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారని మేము ఆ రీజనింగ్ ఒకటి చెప్పట్లా. నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్, ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు. మేము ఇది చేశామని చెప్పలేకపోయారు, మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద గట్టిగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి, ఆయనకే నమ్మకం లేని హామీలు ఏమైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయాడు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకొరక్క ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వ్యాపారంలో మీ పార్టీ చేస్తున్న కౌంటింగ్ ముందే ఓటమి కారణాలు తెలుసుకున్నారని, అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదనే ఒక మెసేజ్ ఇస్తున్నారు, లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది, దాని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జిట్ పోల్స్ చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. హోలీకి ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది, మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాం, నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇంకోటి ఏదో చెప్తాను. కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి, లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్, దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము, ఏదో గెజ్రావేశారు దాంతో పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిప్యులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈరోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్టే తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలా అని అడగడము, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకుని అంతకంటే ఇంకా అన్యాయంగా 4 లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి, మరి దాని దేని సూచిస్తుంది? అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే, అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడో పాత కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు 10-20 రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పొందుతున్నాడు
ఆయన చాలా క్యాల్కులేటెడ్ గా మూవ్ అవుతున్నాడు. అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. ఏమో సవ్వరకు అనట్లా ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా, ఇవి ఉదాహరణలు చెప్తున్నాం. అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరు అన్నట్లు. చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆల్రెడీ మీ మీద క్రిమినల్ కేసులో నమోదు అయింది, కౌంటింగ్ కేసులు రెచ్చగొడుతున్నారు. ఆయన అదే పని చేస్తున్నాడు, మా వాళ్ళకి కేసులు పెట్టేస్తున్నారు, పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం, ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి అని అన్నాం. వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడమని అన్నాం. అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓను బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు, ఫిజికల్గా ఎవరిని థ్రెటన్ చేయలే, అలాంటి దానికి పాల్పడలా. తర్వాత మేము కోరుకుంటున్నది, అసలు మాకు అర్థం కానీ ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసినది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసని అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 13 తేదీ జరిగింది. మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి, ఆ రోజు చెప్పాం అయిపోగానే బయటకు వచ్చి 2 వేళ్ళు చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు, అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా, సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈరోజు కూడా చెప్పట్లా. ఆఖరి నిన్న కూడా ఆడుగా కనపడింది, తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా, ఇంత పెద్ద ఇటర్నీ పంపించారు, ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు, మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలాన చోట నుంచి వస్తున్నాడని ఇచ్చాం, ఎందుకు అంత దాపరికమో తెలియదు. అవి వచ్చిన తర్వాత కామ్గా లోపల ఉన్నాడు, అంటే తర వెనక ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్లా. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అయిపోయింది అని తెలుసు, సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో ఆయన మీద డౌట్ వస్తుంది. మాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా, ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్, అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నము, ఏం బాగాలేదు పర్లేదు అంతా బాగుంది బ్రహ్మాండంగా వస్తున్నాము, చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము, దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న కట్టడు వర్గాలందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. ఏదైనా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు, ఇప్పుడు మేము అన్నట్లా బీజేపీ దానికోసం అని చెప్పి మేము అనేదానికి ఆధారాలు చూపుతున్నాం, అతని దానికి ఆధారాలు చూపాలా? ఆరామస్థానం అయితే 140 ఇవ్వలేదు మాకు, 140 150 ఇస్తే ఏదో రాయించుకున్నాడు, బీజేపీ 400 గత చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు, ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్, వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం, అవన్నీ కూడా అబద్ధం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో, లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే హెడ్జ్ ఉన్నట్టు కలుస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు, బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి మేమే. నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది, వీవిల్ కమ్అట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది, మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు, ఎన్డీఏకి రాష్ట్రంలో వేగం కనిపిస్తా ఉంది, 130+ సీట్లు అధికారంలోకి వస్తామంటున్నారు, మంచిదే కదా, ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి, వాళ్ళని ఒక్కడంటే ఒకటి చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా, నవ్వుతారు ఇవ్వడం ఎట్లా వాళ్ళని కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంపెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం, వాళ్ళు ఒక్కటంటే ఇదో నేను ఒప్పుకుంటా, ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము, ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు ఇది, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్ దాంతోపాటు పెన్షన్ 4000 వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్ళింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయనే కిందికి బలంగా పోయి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని, ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు, ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది. ఈరోజు మాట్లాడట్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి వచ్చి ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావుడు చేసి
తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా, తను నిజంగా తన మేనిఫెస్టో, తను ఇచ్చిన హామీల మీద తనకు నమ్మకం ఉంటే అది తీసుకెళ్లింటే చెప్పడానికి నమ్మండి. ఆ రోజు జైలా అని అడ్డగోలుగా తిట్లు బూతులు లేదా ఇది ఇట్లాంటి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, కొన్ని ఈ రోజు కన్నా తెలుసు. మరి దేని బేస్ చేసుకుని ఆయన 130 వస్తాయనుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ విషయం 5 ఏళ్ళుగా అదే చెప్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు. కొద్దిమంది వేసిండొచ్చు, ఒకటి రెండు సామాజిక వర్గాలు కొంతమందిలో పర్సంటేజ్లు, లేదా సోకాల్ ఎలీట్ అనుకునేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, ఓకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, లేదా బయట ఎవడన్నా ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యచ్చు. వాళ్ళు ఎంత ఉంటారు, ఎంత సెక్షన్, చాలా చిన్న సెక్షన్, దానికి ఎంత ఉంటుంది ఇంపాక్ట్? సార్, మొత్తం 40 సర్వేలు వస్తే 35 కూడా మాకే వచ్చింది అని టీడీపీ క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఒక వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒక టెన్షన్ తో కనిపిస్తున్నారు, సైలెంట్ గా ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించి తీసుకుంటే 100 సర్వేలు మావి ఉన్నాయి. వెయిట్ సగటు రోజు పద్దలు లేసి ఏముంది, ఆ ఫిగర్ ఈ ఫిగర్ తీసి తయారు చేసి ఎవడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కనపడుతున్న వాటిలో ఎవడో రెగ్యులర్ చేసేవాళ్ళు 5-6 ఏళ్ళుగా కనపడుతున్నవి, ఇంతకుముందు మీరు మెన్షన్ చేసింది అయినా ఒక 5-4-5 ఉన్నాయి. అందులో స్టేట్ ఫోకస్డ్గా చేసేవాళ్ళు కొద్ది మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి తీసుకొని చూసుకోవచ్చు. చూసుకుని మేము దాంతో కూడా సాటిస్ఫై కావట్లే కదా, మేము అవి కరెక్టు అవి చూడు ఎంత ప్రమాణం, మేము సంకల్పిద్దుకోవట్లే. అవి చాలా కన్జర్వేటివ్ ఉన్నాయి, బట్ పాజిటివ్ ట్రెండ్ మాత్రం సూచిస్తున్నాయి, అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాయని అంటున్నాం. ఎల్లుండి ఈ టైంకు మళ్ళీ ఇట్లే మీడియాతో మాట్లాడతాం, ఆ రోజు మీరు చూస్తారు. ఆ రోజు ఆ రిజల్ట్స్ అన్నీ ఒక్క దెబ్బ కడిగి ఈ యానుమానాలు, వాళ్ళ డౌట్, వాళ్ళ స్వీట్స్ పంచుకోవడాలు అవన్నీ, ఎందుకంటే ఆ రోజు కుదరదు కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసుకోవచ్చు, ఆ రోజుకి అవకాశం ఉండదు కాబట్టి. 19లో కూడా చూసాము, అసలు అడ్రస్ లేకుండా అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు హడావుడు చేసినట్టున్నారు. ఆ రోజు 14 నుంచి వచ్చి అసలు కనపడేటట్టు ఎవడన్నా ఆఫీస్ దగ్గర అదంతా ఏదైనా ఏమంటారు, మన ఎల్లుండి ఎట్లా ఉండబోతుంది అనేది ఆ రోజు రియల్ ఇది కాబట్టి ఫెస్టివల్కి ఇక్కడ ఉంటుంది, వాళ్ళదేమో శ్మశానం మాది తయారవుతుంది.